దేవునికి మహిమ కలుగును గాక మరొక రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను మన ఏసయ్య గొప్ప దేవుడు ప్రేమించువాడు సహాయం చేసేవాడు కన్నీరు తుడిచేవాడు మనకు తోడయ్యున్నాడు నిజంగా మనల్ని ఆనందపరచువాడు ఆయనే అందుకని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ముప్పయో కీర్తనలో పదకొండో వాక్యము పన్నెండో వాక్యం చదువుకుందాం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు దావిది భక్తుడు అంటూ ఉన్నాడు ఇక్కడ దావిదు మహారాజు అంటూ ఉన్నాడు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నిజంగా ఈ రోజుల్లో జరుగుతున్న ఈ ఒక వైరస్ను బట్టి చాలామంది ఏడుపుతో అంగలార్పుతో బాధపడుతూ ఉన్నారు వారు ప్రియులని పోగొట్టుకొని అంగలారుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రవ్వ ఎందుకు నాకే ఇలా జరిగిందని బాధపడుతూ ఉన్నారు కానీ ఎందుకు జరిగిందని ఏ సైని మనం అడగడానికి బదులుగా ఇలా జరిగినందుకు నీకు వందనాలు అని చెప్పడానికి ఈ వాక్యం రాయబడింది నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు వాక్యములో నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నావుహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించేదను దేవునికి స్తోత్రం కలుగునుగాక నా గోనె బట్టను తీసివేసి సంతోష వస్త్రమును ఉన్నావు అవును సహోదరి సహోదరులారా చాలాసార్లు మనం ఒంటరిగా బాధపడుతూ కలవరపడుతూ కన్నీరుతో ఉన్నప్పుడు ఏ మాటలే నిన్ను నన్ను సంతోషపరిచింది ఆయన వాక్యమే మనకు దొరక్కపోతే ఈ లోకంలో దుఃఖముతోనే గోనెట్టతోనే ఉండేవారం అంగలార్పుతోనే ఉండేవారం కానీ ఏసయ్య మాటలు నీకు సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక నిజంగా ఏసయ్య వాక్యమే మనకు దొరక్కపోతే అంగలార్పుతోనూ గోనబట్టలోనే మనం ఉండేవారం ఏసే వాక్యం దొరికినందుకు మనము సంతోష ధరింప ధరింపచేసి ఉన్నాడు సంతోషంగా ఉండడానికి ఆయన వాక్యమే మనకు తోడయింది ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ప్రతిదానికి సమయము గలదు మొదటి వాక్యం ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము గలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు నాలుగో వాక్యం ఏడుచుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు అంటే దుఃఖించడానికి ఒక సమయం ఉంది నాట్యమాడడానికి ఒక సమయం ఉంది దేవుడు మన జీవితంలో అన్నిటినీ ఆ సమయాల్లో నిర్ణయించి ఉన్నాడు ఈరోజు మన ప్రియులు చనిపోయారని మనం ఏడుస్తూ ఉన్నాం కానీ ఇంతకుముందు దేవుని సన్నిధిలో మనం నాట్యం ఆడాం ఆ ప్రియులతోనే ఆడాం దేవుడు మమ్మల్ని రక్షించాడు మమ్మల్ని స్వస్థపరచాడని ఎన్నోసార్లు దేవుని స్థుతించి ఆడాం చూసారా ఏడ్చుటకు నవ్వుటకు ఒక సమయం ఉందంట చాలాసార్లు మనం నవ్వాం దేవుని సన్నిధులు ఆనందించాం కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం ఏడో వాక్యంలో చింపుటకు కుట్టుటకును మౌనముగా నుండుటకును మాటలాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును అన్నిటికీ ఒక సమయము దేవుడు నిర్ణయించి ఉన్నాడు మన మౌనంగా ఉన్న కొన్ని రోజులు ఉన్నాయి మాట్లాడిన రోజులు కొన్ని ఉన్నాయి చూసారా అందుకని మన జీవితంలో ఏది జరిగినా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయనే మన గోనె బట్టని ఆనంద వస్త్రం మార్చగలిగింది కూడా ఆయనే వస్త్రము షాపులు కొనుక్కోలేము గోనె బట్ట కొనుక్కోవచ్చు లూకా వార్త పదిహేనవ అధ్యాయంలో పదకొండ వాక్యంలో యేసు మాటలు చెప్పాడు నా సంతోషమును మీకు ఇచ్చి వెళ్ళిచున్నాను నా సంతోషం మీకు ఇస్తున్నాను కనుక నా సంతోషంలో మీ సంతోషం పరిపూర్ణమవుతుంది ఆయన సంతోషంలో మన జీవిస్తున్నప్పుడు ఆయన వాక్యమే మనని సంతోషపరిచేది ఆయన సంతోషంలో మన సంతోషం పరిపూర్ణమవుతుందంట ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనం సంతోషంగా ఉండలేం కొంతసేపే ఏదైనా సంతోషపరిచేది కానీ కేసుక్రీస్తులో సంపూర్ణమైన ఆనందం ఉంది ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది ఆ సంతోషమును మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు అందుకనే దుఃఖపడుతున్న సహోదరి బాధపడుతున్న సహోదరుడా ఏడుస్తూ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉండండి ఏసయ్య తన సంతోషాన్ని మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు ఆయన సమాధానాన్ని ఇచ్చాడు ఆయన ప్రేమనిచ్చాడు ఇచ్చాడు ఏడవడానికి ఒక సమయం ఉంది నవ్వడానికి ఒక సమయం ఉంది కానీ ఏ సయ్య వాక్యాన్ని నమ్మిన వారి జీవితంలో ఏడుపు వచ్చినా ఆ సమయంలో కూడా దేవుని వాక్యం అని ఆదరించి ధైర్యపరిచేది ఈ వాక్యం వింటున్న సహోదరి ఈరోజు దేవుడు నిన్ను నీ దుఃఖము నుండి నిన్ను నాట్యంలోకి నడిపించబోతున్నాడు నీ గోనబట్టే పరిస్థితి నుండి సంతోషకరమైన వస్త్రంనికి ధరింపచేసి ఉన్నాడు ఏసు క్రీస్తు తన సంతోషాన్ని మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు ఆయన వాక్యాన్ని నమ్మండి ఆయన సంతోషంలో పరిపూర్ణంగా మన జీవిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడుగాక ఆమెన్ ఆమెన్